नमस्ते, नेनु माधुरी अंडी, व्यूस पे माधुरी बुटीक नुंची। इक फेस्टिव सीजन स्टार्ट अवुतुंदी काबट्टी इप्पटि रेगुलर अपडेट्स इस्तानंडी। एव्री 3 डेज़ को ओक्कसारी कोत्त स्टाक, न्यू वेरैटीस अंड यूनिक डिजाइन्स तो मी मुंदुकु वस्तानु। ఈ రోజైతే మనం ప్యూర్ టసర్స్ చూద్దామండి। లైక్ టసర్స్లో హ్యాండ్ వర్క్తో వచ్చాయి, టసర్స్లో చెక్స్ టసర్స్ వచ్చాయి, బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి, హ్యాండ్ పెయింట్ వచ్చాయి అండ్ గీచా అండ్ గాచి టసర్స్ ఉన్నాయండి। ఈరోజు బోత్ గీచా బై గీచా ఉన్నాయి అండ్ గాచి బై గాచి టసర్స్ కూడా ఉన్నాయండి। మొత్తం అన్ని ప్యూర్ టసర్స్, ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్స్ అండి। ఈరోజు ఎపిసోడ్ అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్స్ అండ్ మనం ఇప్పుడు శారీస్లోకి వెళ్దాం। ఇంకా శారీస్ చూసేద్దాం ఫాస్ట్గా। ఫస్ట్ సారీ వచ్చేసి మీకు కట్ వర్క్ సారీ అండి। అంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ కట్ వర్క్ కాదు। మీరు చూసినట్లయితే సారీ అంతా షిబోరి వచ్చిందండి, వీట్ షేడ్ లో చూడండి। ఇది సారీ, సారీ మొత్తం ఇలా వీట్ షేడ్ లో ఉంటుంది, షిబోరి వచ్చింది, చాక్లెట్ బ్రౌన్ తో షిబోరి ఉందండి। పైన కింద మీకు బోర్డర్ కూడా చాక్లెట్ బ్రౌన్ లోనే ఉంది అండ్ పళ్ళు కూడా చాక్లెట్ బ్రౌన్ లో। మీకు కలంకారీ వచ్చేసి ఇది హ్యాండ్ పెయింట్ అండి, హ్యాండ్ పెయింట్ వేసి దీనికి వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు। దీని చుట్టూ బోర్డర్ లైన్ వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు, అలాగే హ్యాండ్ కట్ వర్క్ ఇచ్చారండి। ఈ పళ్ళు అంతా కట్ వర్క్ ఉంటుంది। మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ చాక్లెట్ బ్రౌన్ లోనే ఉంటుంది, జస్ట్ హ్యాండ్స్ కి ఇలా ఫ్లవర్స్ ఇచ్చారండి, అంతే, కట్ వర్క్ ఏం లేదు బ్లౌజ్ లో అండ్ బట్ పళ్ళు మాత్రం హెవీగా కట్ వర్క్ ఇచ్చారు। శారీ అంతా కూడా మీకు ఇలా షిబోరి ఉంటుందండి। ఇది శారీ నెంబర్ 1। దీని కాస్ట్ వచ్చేసి 10,500 అండి। ఎందుకంటే ఇది మొత్తం మీకు ప్యూర్ గాచి బై గాచి టసర్ మీద ఇదంతా కట్ వర్క్ హ్యాండ్ పెయింట్ ఉంది కాబట్టి దీని కాస్ట్ అంత ఉంటుంది, 10,500 అండి। వెరీ యూనిక్ డిజైన్ అండి। ఇంతకుముందు అంతా బ్లాక్ ప్రింట్స్ వచ్చేసి మనకి లేదా హ్యాండ్ పెయింట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేది, ఈసారి మాత్రం షిబోరి విత్ కలంకారీ కాంబినేషన్లో కట్ వర్క్ వచ్చిందండి। ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ అనుకోవచ్చు, ఇది కొత్తగా వచ్చింది। ఇది దీని కాస్ట్ 10,500 అండి। ఇది ఫస్ట్ శారీ అండి। నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్, అంటే ఒకలాంటి ఆలివ్ గ్రీన్ గచ్చకాయ కలరు ఆ కాంబోలో ఇదంతా బ్లాక్ ప్రింట్ అండి। శారీ అంతా ప్యూర్ గాచి బై గాచిలో ఫస్ట్ ఇది బ్లాక్ ప్రింట్ వేసి, మీరు గమనిస్తే బార్డర్లో ఇదంతా గుజరాతీ స్టిచ్ అండి, ప్యూర్ గుజరాతీ స్టిచ్ ఇది అండ్ దీస్ ఆల్ ఆర్ ప్యూర్ మిర్రర్స్ అండి ఇవి। అంటే లైక్ మీకు ఇది, సారీ, ఇది ప్యూర్ మిర్రర్ కాదండి, షీట్ మిర్రర్స్ వేసాడు, షీట్ మిర్రర్స్ ఏనండి, బట్ స్టిచ్ మాత్రం ప్యూర్ హ్యాండ్ గుజరాతీ స్టిచ్ అండి ఇది। మీరు గమనించుకున్నట్టయితే బార్డర్ పళ్ళు అంతా మీకు గుజరాతీ స్టిచ్ వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి మీకు స్లీవ్స్కి మాత్రమే గుజరాతీ స్టిచ్ వస్తుంది, ఈ గ్రే కలర్లో వస్తుందండి బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇలా వస్తుంది, ఇది బ్లౌజ్ అండి। బ్లౌజ్ ఏమో స్లీవ్స్కి మాత్రం గుజరాతీ స్టిచ్ వచ్చింది। శారీ అంతా కూడా మీకు ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది, బ్లాక్ ప్రింట్ వచ్చి బార్డర్లో మీకు గుజరాతీ స్టిచ్ వస్తుందండి। ఇది మొత్తం హ్యాండ్ గుజరాతీ స్టిచ్ అండి, మెషిన్ స్టిచ్ కాదు, ఇది హ్యాండ్ మేడ్ స్టిచ్ కాకపోతే మిర్రర్స్ మాత్రం ఒరిజినల్ మిర్రర్స్ వేయలేదు, షీట్ మిర్రర్సే వేశారు। దీని కాస్ట్ కూడా మీకు వచ్చేసి 10,500 అండి। దీని కాస్ట్ కూడా మీకు వచ్చేసి 10,500 అండి। ఇది మంచి ఆలివ్ గ్రీన్కి గ్రే కాంబినేషన్లో వచ్చింది, యూనిక్ డిజైన్స్, యూనిక్ డిజైన్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ కూడా అండి। జనరల్గా ఇది పేస్టల్ షేడ్ కాబట్టి అందరు ఇష్టపడతారు। నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి చెక్స్ టస్సర్స్ అండి, జరీ చెక్స్ టస్సర్ అండి ఇది। మామూలు మనకి జరీ బోర్డర్ టస్సర్ కంటే కూడా దీంట్లో మనకి జరీ ఎక్కువ వాడతారు కాబట్టి మనకి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి, బట్ ఇవి ఏంటంటే చాలా, అంటే ఫ్యాబ్రిక్లో కూడా చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ పరంగా కూడా బ్లాక్ ప్రింట్ కంటే కూడా ఈ చెక్స్ టస్సర్స్ కొంచెం క్వాలిటీ బాగుంటున్నాయి మనం కంపారిటివ్లీ, దానికంటే ఇది కొంచెం క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్కి కూడా ఇలా చెక్స్ వేస్తున్నారండి, సో మీకు బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ వస్తుంది। ఈ చెక్స్ టస్సర్స్ అన్ని చాలా, అంటే చాలా గ్రాండ్గా ఉంటున్నాయండి కట్టుకోవడానికి, అంటే చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా కట్టేసుకోవచ్చు, అలా వస్తున్నాయి। ఫస్ట్ కలర్ కాంబో చూసినట్టయితే చాలా డీసెంట్ కలర్ కాంబో అండి, చూడండి, ఇది ఆనియన్ పింక్, మనం ఆనియన్ పింక్ అంటాం కదా ఉల్లిపొర కలర్, ఉల్లిపొర కలర్కి బ్లాక్ వచ్చిందండి కాంబినేషన్ వచ్చేసి అండ్ మీకు బ్లాక్స్ కూడా చూసుకున్నట్టయితే ఆల్టర్నేట్ ఒక బ్లాక్ బ్లాక్ ఉంది, ఒక గ్రీన్ బ్లాక్ ఉంది కాంబోలో అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ చెక్స్ వచ్చిందండి। శారీలో ఎలా ఈ చెక్స్ వచ్చిందో బ్లౌజ్లో కూడా మీకు బ్లాక్ బ్లౌజ్లో అలాగే బ్లౌజ్ అంతా చెక్స్ వస్తుందండి। ఈ శారీ వచ్చేసి మనకి కాస్ట్ 7,000 అండి, జరీ చెక్స్ టస్సర్స్ అన్ని మనకి 7,000 అండి। ఇది బ్లాక్ ప్రింట్, జరీ చెక్స్ టస్సర్లో బ్లాక్ ప్రింట్ అండి ఇది,
దీని కలర్ కాంబో వచ్చేసి మనం ఆనియన్ పింక్ కి బ్లాక్ కాంబినేషన్ ఇది జెరి చెక్స్ అండి చాలా బాగుంటాయి ఈ సారీస్ అయితే అసలు క్వాలిటీ పరంగా కూర్చుస్తే మనకి మనకు మామూలుగా దొరికే బ్లాక్ ప్రింట్ గాచిట అసర్ కంటే చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాంబినేషన్ వచ్చేసి ఇది మందార పువ్వు కలర్ అంటాం కదా ఒకలాంటి మెరూనిష్ రెడ్ అండి మెరూన్ షేడ్ లో ఉండే రెడ్ దాని కాంబినేషన్ లో బ్లాక్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదే పింక్ అంటే బ్రౌన్ అండ్ పింక్ మిక్స్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లాక్ ఇవ్వలేదు ఎందుకంటే బ్లాక్ ఆల్రెడీ హెవీగా డామినేట్ అయిపోతుంది బోర్డర్ లో పల్లూలో అని చెప్పేసి దీనికి మాత్రం ఇదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా చెక్స్ టస్టర్ అండి ఇది మందారం కలర్ అంటే ఒకలాంటి మెరూన్ రెడ్ పింక్ ఆ షేడ్స్ మూడు కలర్స్ ఎలా ఉంటుందో అలా ఉండండి కలర్ కాంబో ఆ కలర్ కి బ్లాక్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చెరి చెక్స్ టస్టర్ అండి దీనికి మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ మధ్యలో ఉన్న ఈ రెడ్డిష్ షేడ్ ఏదైతే ఉందో ఇదే బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి 7000 అండి ఈ జెరి చెక్స్ టస్టర్స్ అన్ని మనకి 7000 అండి నెక్స్ట్ కలర్ కాంబో వచ్చేసి బ్రిక్ కలర్ అండి ఇది బ్రిక్ ఆరెంజ్ కి ఇది కూడా బ్లాక్ వచ్చిందండి అంటే ఇది ప్యూర్ జెడ్ బ్లాక్ అనలేం కానీ జెడ్ బ్లాక్ అయితే కాదు బట్ ఒకలాంటి కొంచెం గ్రేయిష్ బ్లాక్ ఏ అనుకోండి ఇది బోర్డర్ వచ్చేసి అలా వచ్చింది ఇదంతా మ్యాంగో బ్లాక్స్ వచ్చింది ప్లస్ జెరి చెక్స్ ఉన్నాయండి సారీ అంతా మీకు పైన కింద ఈ మ్యాంగో బుటీస్ బ్లాక్ ప్రింట్ వచ్చింది మీకు పళ్ళు వచ్చేసి ఇలా చెక్స్ ఒట్టి ప్లెయిన్ గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఈ బ్లాక్ కలర్ లోనే చెక్స్ ఇచ్చాడండి ఇది వచ్చేసి కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ ఆరెంజ్ కి బ్లాక్ చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం చాలా లుక్ వైస్ చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే నేను ట్రై చేశాను ఈ కలర్ కాంబో కట్టుకుంటే మాత్రం చాలా డీసెంట్ గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 7000 అండి ఈ చెరి చెక్స్ టస్టర్స్ అన్ని మనకి 7000 అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాండ్ పెయింట్ టస్టర్స్ అండి జెరి బోర్డర్ టస్టర్లో అంటే ప్యూర్ గాచి బై గాచి టస్టర్ ఇది జెరి బోర్డర్ దీనికి చెక్స్ లేదు శారీ అంతా బట్ ఇది హ్యాండ్ పెయింటెడ్ అండి ఇది మొత్తం హ్యాండ్ పెయింట్ వేసారు మీరు చూసినట్టయితే ఇదంతా బ్రష్ ఆర్ట్ బ్రష్తో చేసిన పెయింటింగ్ అనమాట ఇదేసి దీనికి కూడా మనము శారీ అంతా మీకు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇలా వస్తుందండి శారీ కాంబినేషన్ ఇలా ఉంటుంది రెడ్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఎల్లోకి బార్డర్ అంతా కూడా మీకు హ్యాండ్ పెయింట్ వస్తుంది బార్డర్ బ్లూ ఉంది అండ్ పళ్ళు దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఆల్ ఓవర్ వచ్చేసిందండి హ్యాండ్ పెయింట్ ఇది పళ్ళు అండి అలాగే ఇలా లైన్స్ వస్తుంది మీకు ఎండింగ్లో బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ వస్తుందండి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఈ రెడ్ కాంబోకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్కి ఈ బ్లూ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కట్టుకుంటే అయితే చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఎందుకంటే యూనిక్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఇది కట్టుకుంటే రెయిన్బో షేడ్స్ అంటాం కదా రెయిన్బోలో ఉన్న కలర్స్ ఎన్ని ఉన్నాయో దీంట్లో కూడా మనకు అంత ఉందండి కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ హ్యాండ్ పెయింట్ కూడా చాలా నీట్గా వేశారండి దీని కాస్ట్ వచ్చేసి 6500 అండి హ్యాండ్ పెయింట్ వచ్చేసి 6500 నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకలాంటి బీచ్ షేడ్లో అంటే బేస్ బీచ్ షేడ్ ఉంది పళ్ళులో కానీ శారీ అంతా మీకు గ్రీన్ షేడ్ ఉంటుందండి ఇలా ఇది శారీ అండి శారీ ఇలా ఉంటుంది మీకు గ్రీన్ కింద బీజ్ ఇది డ్యువెల్ షేడ్లో డై చేశారు డ్యువెల్ షేడ్లో డై చేసి పైనంత గ్రీన్ పార్ట్ ఇచ్చారు కిందంత బీచ్ కలర్ ఇచ్చారు బీచ్ కలర్కి మీకు బ్లూ ఎల్లో ఫ్లవర్స్ ఇచ్చి అండ్ ఈ లతల్లాగా డిజైన్ ఇచ్చారండి మీకు ఇది కూడా చాలా బాగుంటుంది అంటే డీసెంట్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఈ కలర్ కాంబోస్కి వెళ్ళొచ్చు అండ్ దీనికి కూడా బ్లూ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా బ్లూ వచ్చింది ఇది కూడా హ్యాండ్ పెయింట్ అండి మనకి ఇదేమో పళ్ళు అండి ఈ మన ఇక్కడ నుంచి ఈ మనం ఏమంటారు ఈ పళ్ళు ఎక్కడి నుంచి తీస్తామో అక్కడ నుంచి ఆల్ ఓవర్ వచ్చిందండి ఇది ఇది మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ అండి దీనికి కూడా బీజ్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్లో ఇది కలర్ కాంబోలో వచ్చిందండి చాలా బాగుంది లుక్ వైజ్ వచ్చేసి దీని కాస్ట్ కూడా మీకు ఇది హ్యాండ్ పెయింట్ కాబట్టి 6500 అండి ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ మిక్స్ లీవ్స్కి అలా ఇస్తాడు శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ బ్లూ వచ్చేసింది ఇది మొత్తం హ్యాండ్ పెయింట్ అండి ఇది బ్లాక్ కాదు హ్యాండ్తో వేశారు ఇది మొత్తము దీని కాస్ట్ వచ్చేసి 6500 అండి మనకి నెక్స్ట్ వచ్చేసి
ఇది టస్సర్లోనే వితౌట్ జరీ బార్డర్ అండి, బార్డర్లెస్ టస్సర్ అంటాం కదా, ఇది బార్డర్లెస్ టస్సర్. ఇదేంటంటే కాంటెంపరీ స్టైల్ అండి, ఇది లైక్ ట్రెడిషనల్ పెయింట్ కాదు, ఇది మొత్తం హ్యాండ్ పెయింటే, కానీ మీకు కాంటెంపరీ స్టైల్లో ఇది చేశారు, చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చారండి. అంటే ఇది ఎలా ఉంది అంటే లైక్ మన మౌంటైన్స్ అలా ఉంటే ఎలా ఉంటుంది లుక్, అలా వస్తుంది మనకి. ఇది పళ్ళుయే, శారీ అంతా ఇలా ఉండదు, మీకు శారీ అంతా లుక్ వైజ్ ఇలా ఉంటుందండి. శారీ అంతా పైన ప్లెయిన్ వచ్చి కింద మట్టుకే అది వస్తుంది, కానీ పళ్ళు దగ్గర అంతా మీకు హెవీగా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రే ప్లెయిన్ వచ్చిందండి, ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ మీకు. శారీ అంతా గ్రే షేడే. ఇదేంటంటే మల్టీ కలర్ హ్యాండ్ పెయింట్ వేశారు కాబట్టి మీకు వచ్చేసి బ్లౌజ్ గ్రే కలర్లో ప్లెయిన్ ఇచ్చారండి. ఇది కూడా ప్యూర్ గాచి బై గాచి బార్డర్లెస్ టస్సర్ అండి. ఇది దీని జరీ బార్డర్ ఉండదు. ఇదేంటంటే జరీ బార్డర్ లేని టస్సర్ ఉన్న టస్సర్ కంటే జరీ బార్డర్ లేని టస్సరే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాస్ట్. దట్ ఇది హ్యాండ్ పెయింట్ కాబట్టి ఇది వచ్చేసి మనకి 6800 ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 6800. నెక్స్ట్ అండి, ఇప్పుడు వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్, జరీ బార్డర్ టస్సర్స్ మీద బ్లాక్ ప్రింట్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ప్రింట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఎల్లో అండి. ఇది హల్దీ ఎల్లో కాదు, ఒకలాంటి పనస పండు కలర్ అంటాం కదా, పనస తొనలు ఏ కలర్ అయితే ఉంటుందో, జాక్ ఫ్రూట్ లోపల ఉండే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్కి బ్లాక్ కాంబో వచ్చిందండి. డిఫరెంట్గా ఉంది, మీకు శారీ అంతా కింద కూడా అలా ఉంటుంది, పెయింట్ ఉంటుంది, బ్లాక్ ప్రింట్ ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మీకు ఉంటుందండి, కింద బ్లాక్ ప్రింట్, మీకు శారీ అంతా కూడా ఉంది, ఇలా ఇలా శారీ అంతా కూడా మీకు బ్లాక్ వస్తుందండి. చూడండి ఈ శారీ అంతా ఉంటుంది మీకు అది. దీనికి వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లాక్ కలర్ వచ్చిందండి, కాంట్రాస్ట్ ఇలా వచ్చింది, బ్లాక్ బ్లాక్. ఇది చాలా యూనిక్ కలర్ కాంబో అండి. ఇది జాక్ ఫ్రూట్ లోపల మనకు వచ్చే పనస తునల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్కి బ్లాక్ కాంబో ఇచ్చారు. ఇదంతా బ్లాక్ ప్రింట్ అండి, హ్యాండ్ పెయింట్ కాదు, బట్ హ్యాండ్ బ్లాకే, డిజిటల్ ప్రింట్ అయితే కాదు, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వేశారు. దీని కాస్ట్ వచ్చేసి 5800 అండి, 5800 ఇది. నెక్స్ట్ బ్లాక్ ప్రింట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఏమంటామో మంచి ఆరెంజ్ షేడ్ అండి, ఇది డార్క్ ఆరెంజ్ బ్రిక్ కలర్లోనే, డార్క్ బ్రిక్ కలర్ ఇది. దీనికి వచ్చేసి ఇది మీరు బ్లాక్ అనుకుంటున్నారు, బట్ నాట్ బ్లాక్ అండి, ఇది బ్రౌన్ షేడ్. మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఏ షేడ్లో ఉందో అదే షేడ్ బార్డర్ అండి. ఇది ఈ ఆరెంజ్ షేడ్కి, బ్రిక్ కలర్ ఆరెంజ్కి బ్రౌన్ షేడ్ అండి ఇది. శారీ అంతా మీకు ఇలా అంటే బంచెస్, టూ రోజెస్ కలిపి ఒక బంచ్ లాగా వస్తే ఎలా ఉంటుందో అలాంటి బ్లాక్ ఇచ్చాడు. శారీ మొత్తం బ్రిక్ కలర్ అండి, మీకు బార్డర్లో వచ్చేసి ఒకలాంటి బ్రౌన్ షేడ్ అండి, డార్క్ బ్రౌన్ అంటాము కదా ఆ డార్క్ బ్రౌన్. బ్లౌజ్ కూడా బ్రౌన్ కలరే ఉందండి, ఇది కూడా బ్లాక్ ప్రింటెడ్ టస్సర్ అండి. ఈ శారీ కూడా చాలా రిచ్గా అండ్ బ్రైట్ షేడ్ కాబట్టి మనం కొంచెం ఫంక్షన్స్కి వాటికి కూడా కట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 5800 అండి, 5800 అండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం ప్యాస్టల్ షేడ్లో ఉందండి, లైట్ రోజ్ పింక్ అంటాం కదా, రోజ్ పింక్కి బ్లాక్ కాంబో ఇచ్చాడండి. ఇది వచ్చేసి ఇది కూడా బ్లాక్ ప్రింటే, ఇది జరీ బార్డర్ టస్సర్లో బ్లాక్ ప్రింట్. మనం చూసినట్టయితే ఒక లైన్ గ్రీన్ బ్లాక్స్ ఇచ్చాడు, ఒక లైన్ వచ్చేసి మెరూన్ బ్లాక్స్, మళ్ళీ గ్రీన్ అండ్ మళ్ళీ మెరూన్ బ్లాక్స్ ఇచ్చాడు ఆల్టర్నేట్గా. శారీ అంతా లుక్ ఇలా ఉంటుంది, ఇది పళ్ళు అండి బ్లాక్ కలర్. అలాగే బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ కలర్ వచ్చింది, కాంట్రాస్ట్ ఇలా వచ్చింది. దీని కాస్ట్ కూడా మీకు 5800 అండి, బ్లాక్ ప్రింట్ జరీ బార్డర్ టస్సర్ వచ్చేసి 5800 అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అయితే నాకు ఎంత నచ్చిందో అసలు, అంటే కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది, అసలు చూడగానే కూడా ఏంటో కొత్తగా అనిపించింది. అరిటాకు గ్రీన్కి, ఈ అరిటాకి బాడీలో కూడా మీరు చూసినట్టయితే ఒకటే దగ్గర చూడండి మీకు ఎన్ని షేడ్స్ ఆఫ్ గ్రీన్ కనిపిస్తుందో, పక్కనే అంటే అది ఒక దగ్గర డార్క్ ఒక దగ్గర లైట్ ఒక దగ్గర డార్క్ ఒక దగ్గర లైట్ అట్లా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉంది ఇది. మరి అది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, బట్ బయట చూస్తే మాత్రం అది అర్థమవుతుంది మనకి, ఒక్కొక్క లైన్ ఇట్లా షేడ్స్ డిఫరెంట్గా ఉంది. ఇది అరిటాకు గ్రీన్ అంటాం మనం, బనానా లీఫ్ కలర్ ఉంటుంది కదా, ఆ బనానా లీఫ్ కలర్కి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబో ఇచ్చాడండి. చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఇది యూనిక్గా ఉంది. ఇది కట్టుకుంటే ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ప్రొఫెషనల్గా ఉంటారంటే లైక్ ఏదైనా ఆఫీస్ మీటింగ్స్కి కూడా ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది.
దీంట్లో కూడా మీరు చూసినట్లయితే చిన్న చిన్న బంచెస్ బ్లాక్స్ ఇచ్చాడండి. చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. అండ్ శారీ వైజ్ కూడా నాకైతే పర్సనల్గా ఈ కలర్ కాంబో చాలా నచ్చింది. మీకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. చాలా సింపుల్గా డీసెంట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఈ డార్క్ గ్రీన్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా మీకు 5800 అండి. ఈ కలర్ కాంబో అయితే ఎవరు తీసుకుంటారో కానీ అందరూ మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం గ్యారంటీ. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ అండి. బీచ్ షేడ్, బీచ్ షేడ్కి రెడ్ వచ్చిందండి. దీనికి బీచ్కి రెడ్ ఇది మీకు చూసినట్టయితే 2-2 ఫ్లవర్స్ ఇక్కడ కూడా సేమ్ రోజ్ ఫ్లవర్స్ బంచెస్ వచ్చాయి. అండ్ బీచ్ కలర్కి రెడ్ కాంబో వచ్చింది. శారీ అంతా కూడా మీకు ఇలా బ్లాక్స్ వస్తాయి. పళ్ళు వచ్చేసి జస్ట్ సింపుల్గా లైన్స్ ఇచ్చాడండి. అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ ఇదే రెడ్ ఇచ్చేసాడు. ఇది అంటే లైక్ డీసెంట్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుందండి. మనకి ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఏంటంటే లైక్ టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళకి కానీ, లాయర్స్కి కానీ, డాక్టర్స్కి కానీ ఇలాంటి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. ఇది చాలా బాగుందండి. దీని కాస్ట్ కూడా 5800 అండి. నెక్స్ట్ కూడా సేమ్ ఇందాక చూసిన శారీ లాంటిది అండి. సేమ్ శారీ జస్ట్ కలర్ కాంబో డిఫరెన్స్. ఇదేంటంటే బీజ్కి ఒక పర్పుల్ షేడ్ వచ్చిందండి. బీజ్కి లైట్ పర్పుల్ షేడ్ వచ్చింది. మీకు ఇలా లుక్ వైజ్ వచ్చేసి శారీ ఇలా ఉంటుంది. బీచ్ కలర్ శారీకి మీకు ఇదంతా శారీ అంతా రోజ్ బ్లాక్స్ ఇచ్చారు. అంటే జంట పూలు ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి మనకి బీచ్ కలర్కి పర్పుల్ షేడ్ వచ్చేసింది. పళ్ళు కూడా మీకు ఇలా పర్పుల్ వచ్చింది. బ్లౌజ్ కూడా మీకు పర్పులే వచ్చిందండి. ఇది బ్లౌజ్ పీస్, ఇది పళ్ళు అండి. శారీ అంతా లుక్ వైజ్ ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా అండి ప్రొఫెషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్ శారీస్కి వెళ్తే చాలా డీసెంట్ లుక్ వస్తుంది. ఆఫీస్ వేర్కి కానీ లైక్ హాస్పిటల్స్కి, జడ్జెస్కి, లాయర్స్కి ఇలాంటివి చాలా బాగుంటాయి. లుక్ వైజ్ అయితే చాలా డీసెంట్గా ఉంటుందండి. మనం ఎంతసేపు అయినా ఈ టస్సర్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ ఈజీ టు క్యారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ టస్సర్ కాబట్టి మీకు స్కిన్కి కూడా ఎటువంటి ఇరిటేషన్ అలా రాదు. మీరు డే మొత్తం కూడా ఈ శారీని ఈజీగా క్యారీ చేయగలుగుతారు. బరువు అనిపించదు, మనకి త్వరగా చేంజ్ చేసుకోవాలి అలాంటి ఫీలింగ్ ఏమి రాదు. సో ఈ టస్సర్స్లో ఉన్న అడ్వాంటేజే అలా అండి. ఇది బీచ్ కలర్కి పర్పుల్ షేడ్ అండి. చూసారు కదా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది మనకి కట్టుకుంటే. దీని కాస్ట్ కూడా 5800 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కొంచెం బ్రైటర్ షేడ్ అండి. అంటే పూజల దగ్గర కానీ అలా మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే దేవి నవరాత్రులు కాబట్టి మనకి ఎల్లో ఎప్పుడైనా సరే శుభంగా మనం చూస్తాం కదా. దేవి నవరాత్రుల్లో మనం ఒకరోజు పూజకి ఇది కట్టుకోవచ్చు అండి. నవరాత్రులు అప్పుడు అమ్మవారికి రోజు ఒక రూపం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి బాగుంటాయి. అంటే సరస్వతి పూజకు కానీ లేదా ఏదన్నా ఒకరోజు ఇది మనం కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబో. ఇది వచ్చేసి ఎల్లోకి లిలాక్ షేడ్ అండి. లిలాక్ అనొచ్చు లేదా లైట్ పర్పుల్ అయినా అనొచ్చు. ఎల్లో కలర్కి ఇది లిలాక్ షేడ్ వచ్చింది. బ్లౌజ్ కూడా మీకు ఇదే పర్పుల్ షేడే ఉంది. మీకు ఇందులో వచ్చేసి ఎలిఫెంట్ మోటివ్స్ ఉన్నాయండి. మీరు చూస్తే ఎలిఫెంట్ మోటివ్స్ ఉన్నాయి. ఎల్లో కలరు మంచి ఎల్లోకి ఇది పర్పుల్ షేడ్ వచ్చిందండి. బ్లౌజ్ పరంగా మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా టెంపుల్స్ వచ్చింది. టెంపుల్ బార్డర్ వచ్చి అండ్ ఈ కడ్డి బార్డర్ కింద, ఈ జరీ బార్డర్ కింద టెంపుల్ బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ మొత్తం బ్లాక్స్ శారీ అంతా కూడా మీకు ఎలిఫెంట్స్ ఉన్నాయండి. చూసుకోవచ్చు ఎల్లోకి మంచి పర్పుల్ షేడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మీకు 5800 అండి. ఈ పండగ సీజన్లో ఎల్లోస్ కానీ రెడ్స్ కానీ బాగుంటాయి. ఎందుకంటే అమ్మవారికి కాబట్టి మనము ఇలాంటి కలర్స్ వేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ కూడా ఎల్లోనే అండి. ఇది కూడా ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. చూసారా ఇదంతా పటోలా ప్యాటర్న్. ఇది పటోలా బ్లాక్ అండి. పటోలా ప్రింట్ ఎలా ఉంటుందో పటోలా వీవింగ్ ఆ టైప్లో ఇది బ్లాక్ ప్రింట్ వేశారు. ఎల్లోకి రెడ్ కాంబో అండి. ఇది అంటే ప్యూర్ హల్దీ ఎల్లో కాదు, ఇదేమంటారు ఒకలాంటి పైనాపిల్ షేడ్ ఎల్లో అనుకోండి. చాలా బాగుంది కలర్ అయితే. దీనికి రెడ్ కాంబో వచ్చింది. ఇదంతా కూడా పటోలా బ్లాక్ ప్రింట్ వేశారండి. మీకు చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే చాలా రిచ్గా ఉంది. మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి రెడ్ వచ్చిందండి. ఈ రెడ్ వచ్చింది బ్లౌజ్ కూడా. దీని కాస్ట్ కూడా మీకు 5800 అండి. శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది లుక్ వైజ్. దీని రేట్ కూడా 5800 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పర్పుల్ షేడ్ అండి.
ఇప్పుడు అంటే ఈ ఇయర్ అయితే పర్పుల్ లిలాక్ చాలా రన్నింగ్ కలర్స్ అయిపోయాయి. పర్పుల్ అయితే ఎన్ని తెచ్చినా కూడా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి మొత్తం. ఎందుకంటే పర్పుల్ ఇప్పుడు ఇయర్ అంతా రన్నింగ్ కలర్. పర్పుల్ ఒకటి లిలాక్ షేడ్స్ అయితే చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు డిఫరెంట్గా శారీ అంతా కూడా మధ్యలో బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉందండి. మీరు చూసినట్టయితే శారీ బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది. బార్డర్లో వచ్చేసి మీకు జస్ట్ లీవ్స్ లతల్లాగా ఇచ్చాడండి బార్డర్. బ్లాక్ ప్రింట్ చూసినట్టయితే మీకు ఈ బ్లాక్ ప్రింట్ కనిపిస్తుంది చూసారు కదా. ఇక్కడ కూడా ఇదంతా లతల్లాగా ఉంది. మీకు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్లో కూడా ఈ ప్రింట్ ఇచ్చారండి. ప్లెయిన్ రాలేదు బ్లౌజ్ కూడా. ఎందుకంటే ఇది బాడీ అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ ఇచ్చారు. ఇది కూడా మీకు 5800 అండి దీని కాస్ట్ కూడా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. ఇది కొత్త కలర్ కాంబినేషన్. చూసినట్టయితే ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ షేడ్ వచ్చిందండి. ఆలివ్ గ్రీన్ శారీ కలర్ వస్తే బ్రౌన్ వచ్చేసి మీకు బార్డర్ అండ్ బ్లౌజ్ కలర్ వచ్చింది. దీనికి చాలా అంటే డిఫరెంట్ షేడ్ వచ్చిందండి. ఇదైతే ఆలివ్ గ్రీన్కి బ్లాక్ ప్రింట్ వచ్చేసి బ్రౌన్లో వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా దీనికి ఆలివ్ గ్రీనే రన్నింగ్ ఇచ్చారండి. నేను బ్రౌన్ వచ్చింది అనుకున్నాను బట్ బ్రౌన్ రాలేదు. దీనికి ఆలివ్ గ్రీన్ బ్లౌజే ఇచ్చారు. మీరు కావాలనుకుంటే ఆలివ్ గ్రీనే కుట్టించుకోవచ్చు, లేదన్నా ఈ బ్రౌన్లో ఏదన్నా రా సిల్క్ అలాంటి ప్లెయిన్ అయినా తీసుకొని కుట్టించవచ్చండి, బాగానే ఉంటుంది ఇది. దీని కానీ కలర్ కాంబినో మాత్రం చాలా డిఫరెంట్ అండి. ఇది ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ అండి ఈ షేడ్. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ అండి. కొంచెం ట్రెడిషనల్ ఇది మహేశ్వరి బ్లాక్స్ లాగా అనిపిస్తుంది కొంచెం, కానీ మంచిగా ఉంది లుక్ వైజ్ అయితే. ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ షేడ్ అండి ఇది. దీని కాస్ట్ కూడా మనకి 5800 అండి. నెక్స్ట్ కూడా ఒకలాంటి మంచి డిఫరెంట్ షేడ్ అండి. ఇది కూడా ఆలివ్ గ్రీన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇది బ్లౌజ్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ఇది శారీ అంతా మీకు లీఫ్ వేశాడు. లీఫ్లో ఉన్న బ్లాక్స్ వేశారు. ఇది ఆల్టర్నేట్ పర్పుల్ ఒకటి కలర్, గ్రీన్ కలర్ ఒకటి, పర్పుల్ ఒకటి ఆల్టర్నేట్గా ఉన్నాయి బ్లాక్స్ కూడా. దీనికి వచ్చేసి ఈ బ్లూ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారండి. ఇది బ్లౌజ్ కలర్ బ్లూ. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ అండి. ఇది బ్లూ కలర్ పళ్ళు. శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది లుక్ వైజ్. ఇదంతా బ్లాక్ ప్రింట్ అండి. ఇది కూడా మనకి 5800 అండి. ఇవన్నీ మనము గాచి బై గాచి టస్సర్స్ చూసాము. నెక్స్ట్ గీచా చూస్తామండి. గీచా టస్సర్స్ మనకి తెలుసు కదా, గీచా టస్సర్ అంటే బాగల్పూర్ టస్సర్ అని కూడా అంటాము మనము. ఆ టస్సర్ వచ్చేసి ఎక్కువ జూట్ టెక్స్చర్ ఉంటుంది. అంటే మనకి గాచి బై గాచి వచ్చేసి ఏంటంటే సిల్క్ టెక్స్చర్ ఉంటుంది. ఈ గీచా టస్సర్ వచ్చేసి జూట్ లాగా ఉంటుందండి. మీరు చూసినట్టయితే ఇక్కడ అంటే చాలామందికి ఐడియా ఉంటుందిలేండి ఈ రోజుల్లో, ఇంతకుముందు అయితే ఇదేంటో చిరిగిపోతుందేమో అన్నట్టుగా ఉంటాయి ఈ చీరలు అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, చాలామందికి ఐడియా వచ్చేసింది. గాచి బై గాచి ఎలాగో గీచా టస్సర్ కూడా అలాగే ప్యూర్ సిల్క్ అని చెప్పేసి చాలామందికి తెలిసిపోతుంది. ఇది కుకూన్సే డిఫరెన్స్ అండి. అంటే ఆ సిల్క్ ఏదైతే ప్రొడ్యూస్ చేసే కుకూన్స్ ఉంటాయో, ఈ గీచా టస్సర్ ప్రొడ్యూస్ చేసే కుకూన్స్కి గాచి బై గాచి ఇచ్చే కుకూన్స్కి స్లైట్ డిఫరెన్స్ వస్తుంది. అందుకే మనకి ఈ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి కొన్ని ఏరియాలో వచ్చేసి మనకి గీచాలో కొంచెం జూట్ కూడా మిక్స్ చేస్తున్నారండి. అంటే మన అక్కడ గ్రో అయ్యే లోకల్గా గ్రో అయ్యే జూట్ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది మన కుకూన్స్లో వచ్చే సిల్క్తో పాటు మిక్స్ చేసి కూడా వీవ్ చేస్తున్నారు. ఇవి కూడా హ్యాండ్లూమేనండి, అండి హ్యాండ్లూమ్ శారీసే. బట్ ఇది మాత్రం బ్లాక్ ప్రింట్ అండి. ఈ మధుబని ప్రింట్ ఏదైతే ఉందో ఇదంతా బ్లాక్ ప్రింట్, హ్యాండ్ ప్రింట్ కాదు. ఇది ప్యూర్ కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ గీచానే అండి. మీరు చూసినట్టయితే ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి రాయల్ బ్లూకి బ్లాక్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది మధుబని బ్లాక్ ప్రింట్ వచ్చింది శారీ అంతా. చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే శారీ అంతా బాడీలో ప్లస్ షేప్లో బ్లాక్స్ వచ్చాయి. బార్డర్లో అండ్ పళ్ళులో వచ్చేసి మధుబని బ్లాక్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ మీకు ఇది బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చాడండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 4750 అండి. గీచా టస్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 4750 అండి. ఇది ఫస్ట్ శారీ అండి గీచాలో. సెకండ్ కలర్ అయితే అసలు ఎంత బ్రైట్గా ఉందండి ఈ కలర్ కాంబో. నాకు పర్సనల్గా చూడగానే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అనిపించిందండి. పెసర్ కలర్ అంటాం కదా, ఒకలాంటి పెసర్ గ్రీన్, మూంగ్ దాల్ కలర్ అంటాం కదా, మూంగ్ దాల్ కలర్కి బ్లాక్ కాంబో అండి. ఇది కూడా మనకి బ్లాక్ కాంబినేషన్లోనే వచ్చింది మూంగ్ దాల్కి.
పళ్ళు పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి మధుబని వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి. బ్లౌజ్ యాజ్ యూజువల్ బ్లాక్ వచ్చింది, బ్లాక్ ప్లెయిన్ వచ్చింది. దీని కాస్ట్ కూడా మనకి 4,750 అండి. థర్డ్ వన్ వచ్చేసి బ్రిక్ కలర్ అండి, సేమ్ ఒకలాంటి బ్రిక్లో ఇది డార్కర్ షేడ్ అండి. డార్కర్ షేడ్ బ్రిక్కి బ్లూ ఇచ్చామండి. ఇదేంటంటే శారీ అంతా కూడా బ్లాక్ ప్రింట్ ఉంది, పళ్ళు కూడా హెవీగా ఉందండి. అలాగే మీకు పైన కింద బార్డర్స్లో కూడా ఇదంతా మధుబని బ్లాక్ ప్రింటింగ్ అండి. మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుందండి, ఈ బ్లూ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్. ఇది ఈ కలర్ కాంపో కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బ్రిక్ కలర్కి బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా కాస్ట్ 4,750 అండి. నెక్స్ట్ ఇది కూడా గీచట్ అసరేనండి, ఇది ఎల్లో కలర్. మీకు శారీలో ఇది కాంట్రాస్ట్ అయితే ఏం రాలేదు, బట్ మీరు చూసినట్టయితే కింద పైన ఈ ఫిష్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా బ్లాక్ ప్రింటింగ్, మధుబని బ్లాక్ ప్రింటింగ్ వేశారు. శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బ్లాక్స్ వేశారు. మీకు ఈ శారీ అంతా కూడా మీకు ఇది ఆల్ ఓవర్ వస్తుందండి, ఇలా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఎల్లో ఇచ్చారండి, దీనికి ఇలా వచ్చింది ఎల్లో ప్లెయిన్, ఈ ఎల్లో కలర్ ప్లెయిన్ వచ్చింది. ఇలా చూడండి ఈ కలర్, ఇది బ్లౌజ్ అండి. మీకు శారీ అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది, ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా మనకి 4,750 అండి. ఈ గీచా టసర్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్కి లాస్ట్ శారీ వచ్చేసి మంచి హాట్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్. ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబో ఇష్టపడని వాళ్ళు ఉండరు నాకు తెలిసి, చాలా బాగుంది. రెడ్ కలర్ శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, మీకు పైన కింద బార్డర్ బ్లాక్ వచ్చింది, బ్లాక్లో కూడా ఇది మధుబని బ్లాక్ ప్రింటింగ్ వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో, ఫిగర్ మోటివ్స్ వచ్చాయి, ఫిష్ మోటివ్స్ వచ్చాయి పళ్ళులో. చాలా డిఫరెంట్ లుక్ ఉందండి ఈ శారీ అయితే. చాలా కట్టుకుంటే కూడా చాలా డీసెంట్ అండ్ రిచ్గా అనిపిస్తుంది. ఈ కలర్ కాంబో అయితే తప్పకుండా బ్లాక్ లవర్స్ లేదా రెడ్ అండ్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఈజీగా ఇది నచ్చుతుంది కలర్ కాంబో. ఇది చూడండి, దీనికి కూడా బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి. దీని కాస్ట్ కూడా 4,750 అండి. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో మనం అన్ని ప్యూర్ గాచి బై గాచి టస్సర్స్, గీచా టస్సర్స్, హ్యాండ్ పెయింటెడ్ బ్లాక్ ప్రింట్స్ అన్నీ చూసాం కదా. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్లో మీకు డైలీ కొత్త కొత్త వెరైటీ శారీస్తో వస్తానండి మీ ముందుకి. అండ్ యాజ్ యూజువల్గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యూస్ బై మాధురి అండి. థ్యాంక్ యూ.